సంగారెడ్డికి మెట్రో పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు. ఐఐటి హైదరాబాద్తో పాటు పలు ప్రతిష్టాత్మక పరిశ్రమలు ఉన్న సంగారెడ్డికి మెట్రో వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి లేబర్ వరకు నిత్యం వందల సంఖ్యలో సంగారెడ్డి నుంచి హైదరాబాద్కు వస్తూ ఉంటారు. ట్రాఫిక్ జామ్, ప్రయాణికుల రద్దీతో ఇబ్బందులు పడుతున్నామని, మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు జనం. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పొడిగించాలనే డిమాండ్ పెరుగుతోంది. పటాన్చెరు సంగారెడ్డి మెట్రో రైల్వే లైన్ వేస్తే లోకల్ గా అభివృద్ధియే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గుతుందంటున్నారు స్థానికులు. బేల్, బీడీఎల్, ఓడిఎఫ్, గీతం యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక ఐఐటి, పారిశ్రామిక వాడలు వరుసగా సంగారెడ్డి వరకు ఉన్నాయి. ఈ సంస్థల్లో పనిచేసేందుకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి లేబర్ వరకు రోజూ హైదరాబాద్ నుండి వస్తుంటారు. వీళ్లంతా కార్లు, బైక్లు, ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతుంటారు. మెట్రో ఉంటే వీళ్లకు టైంతో పాటు ట్రాఫిక్ కూడా తగ్గుతుందంటున్నారు స్థానికులు. సంగారెడ్డితో పాటు సదాశివపేట, ఇతర గ్రామాల నుండి వేలాది మంది హైదరాబాద్ కి ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు. దీంతో సంగారెడ్డి నుంచి ఉదయం వెళ్లే బస్సులు కిక్కిరిసిపోతుంటాయి. ఉదయం హైదరాబాద్ కి పోయి సాయంత్రం వచ్చే వారే ఎక్కువగా ఉంటారు. దీంతో ఆయా సమయాల్లో బస్సులు, ఇతర ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తో రోడ్డు రద్దీగా మారుతుంది. గంట ప్రయాణం 2-3 గంటలు పడుతుంది. ఇది ఉద్యోగస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో హెడ్ క్వార్టర్, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కూడా కాబట్టి సంగారెడ్డి పట్టణంలో ఐఐటి ఉంది, పారిశ్రామిక కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా రోజు హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా సంగారెడ్డి నుండి సదాశివపేట వరకు ఖచ్చితంగా మెట్రో రైల్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. జనాభా పెరిగిన దృష్ట్యా ఈ ఉద్యోగాలకు హైదరాబాద్ వెళ్ళిన దృష్ట్యా ఖచ్చితంగా కూడా ప్రజాజీవనంలో ఇప్పుడున్న ప్రామాణికాల ప్రకారం సంగారెడ్డి టు సదాశివపేట వరకు మెట్రో రైల్ అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి గత ప్రభుత్వాన్ని కూడా విన్నవించడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా ఆ ప్రభుత్వానికి 30 కోట్లు అవసరమైతే అని ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. ఇప్పుడు వారి గవర్నమెంటే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సంగారెడ్డి టు సదాశివపేట వరకు ఖచ్చితంగా మెట్రో రైలు పొడిగించాలి. జర్నీ సమస్యతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలు సైతం హైదరాబాద్ లో అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మెట్రో ఏర్పాటు చేస్తే జనం ఇక్కడి నుంచే సౌకర్యవంతంగా ప్రయాణాలు సాగిస్తూ ఉద్యోగాలు చేసుకోవచ్చంటున్నారు జనం. మెట్రో సంగారెడ్డి వరకు పొడిగించాలని దాదాపు అన్ని పార్టీల నేతలు పోరాటాలు సైతం ప్రారంభించారు. గతంలో ప్రభుత్వం ఇస్నాపూర్ వరకు వేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంగారెడ్డి వరకు పొడిగించాలని చెప్పేసి అనేక రకాలుగా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా గతంలో ఉన్నది. కాబట్టి సంగారెడ్డి వరకు మెట్రోను వేయడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఈ మినీ ఇండియాగా ఈరోజు పటాన్చెరు, సంగారెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉన్నాయి. ఈ ప్రాంతం పాశమైలారం కానీ ఇస్నాపూర్ లాంటి ప్రాంతాలు పెద్ద ఎత్తున పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాలకు వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు కానీ ఇక్కడ వలస జీవులు కానీ ఇక్కడికి వస్తున్న పరిస్థితిలో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి మెట్రో వేస్తేనే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము భావించి ఆందోళన కార్యక్రమాలు చేశాం. హైదరాబాద్ రాజధానికి కూతవేడి దూరంలో ఉన్న సంగారెడ్డి పట్టణం నుంచి వందలాది మంది ఉద్యోగస్తులు కానీ, చదువుకునే విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ ప్రయాణాలు అనేది కొనసాగిస్తున్నారు. పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో సదుపాయం సంగారెడ్డి జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఈ ప్రభుత్వం చెరువు చూపి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంగారెడ్డి వరకు, మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో సదుపాయం కల్పించి సంగారెడ్డి జిల్లా ప్రజల చిరాకాల ఆకాంక్షను నెరవేర్చాల్సిందిగా మేము సంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున కోరుతున్నాం. త్వరలోనే సంగారెడ్డి వరకు మెట్రో పొడిగింపు నిర్ణయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు స్థానికులు.